జగనన్న కాలనీలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని, లేని పక్షంలో పట్టాలు రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం దొనకొండ మండలం బాదాపురం లేఅవుట్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం చందవరం సమీపంలోని పురాతన బౌద్ధ స్థూపాన్ని కలెక్టర్ సందర్శించారు. అంతకుముందుగా దొనకొండ జెడ్పీ హైస్కూల్లో నాడు నేడు పథకం పనులను పరిశీలించి ఉపాధ్యాయులతో ముచ్చటించారు. అనంతరం దొనకొండ కేజీబీవీ గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. డీపీఓ నారాయణ రెడ్డి, ఎంపీపీ బొరుగొల్ల ఉషారాణి, ఎంపీడీఓ వసంతరావు నాయక్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంఈఓ సాంబశివరావు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. బాదాపురం లేఅవుట్కి వచ్చాము. ఇది దొనకొండ పరిధి, దొనకొండ హెడ్ క్వార్టర్స్ పరిధిలో రెండు లేఅవుట్లు, ఒకటి లేఅవుట్ పెద్ద లేఅవుట్, 120 హౌసెస్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కర్టైల్మెంట్ తర్వాత ఓన్లీ 69 మాత్రం ఇప్పుడు కడుతున్నారు. మిగిలిన వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ సిఎస్ఎంసి 65లో కొత్తదిగా ఒక 114 మందికి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దాని పరిధిలో ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క పట్టాదారులకు కూడా ఈ హౌసింగ్ శాంక్షన్ అయింది. సో దీంట్లో ఇప్పుడు ఉగాదికి ఈ ఆర్ఎల్ అంటే రూఫ్ లెవెల్లో రూఫ్ కాస్టింగ్ చేసిన లెవెల్లో ఉంటున్న ఇల్లు అన్ని కూడా కంప్లీషన్ చేయాలని ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గారు, మన డీపీఓ గారు ఉన్నారు. లాస్ట్ 2 నెలల క్రితము ఇది డ్రైవ్ చేయడం జరిగింది. దీని పరిధిలో ఇప్పటికే దాదాపుగా 57 ఇల్లు కంప్లీట్ చేశాము. ఇంకొక సారీ 70 ఇల్లు కంప్లీట్ చేశాము. ఒక 55 ఇల్లు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి ఆర్ఎల్ ఆర్సీలో. అది ఇప్పుడు పుష్ చేసేసి నెక్స్ట్ ఒక 15 రోజులు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా ఒక 250 మెంబర్స్ ఇంకా బిలో బేస్మెంట్ అంటే ఇంకా మొదలు పెట్టకుండా ఉన్నారు. ఎంటైర్ జిల్లా, ఎంటైర్ మండలంలో చెప్తే వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ఎస్ఎస్జి లోన్స్ ఇప్పించేసి, ఎస్ఎస్జి ద్వారా వాళ్ళకి లోన్స్ ఇప్పించేసి అట్లీస్ట్ ఈ పని మొదలు పెట్టడానికి, బేస్మెంట్ వరకు తీసుకురావడానికి 35,000 ఇవ్వాలని చెప్పాము. ఇప్పటికే 75% కవరేజ్ అయింది. ఎవరెవరు లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరికీ లోన్స్ ఇచ్చారు. మిగిలిన 25% కూడా నెక్స్ట్ 2 వీక్స్ లో కవర్ చేసేసి చేస్తారు. ఎవరెవరు మైగ్రేషన్ లో ఉన్నారో వాళ్ళు కూడా పిలిపి చేసుకుని స్లోగా వాళ్ళు కట్టుకోవడానికి, మొదలు పెట్టడానికి కావాల్సిన అన్ని అసిస్టెన్స్ ఇస్తాము. ఇక్కడ ఇసుక ప్రాబ్లం ఉన్నది అన్ని కూడా రిజాల్వ్ అయింది. దాని తర్వాత ఇక్కడ మనకి సఫిషియంట్ స్టీల్ ఉన్నాయి, సిమెంట్ ఉన్నాయి, ప్లస్ లేబర్ ఫోర్సెస్ అన్ని కూడా ఉంటున్నప్పుడు ఇప్పుడు ప్రజలు దయచేసి ముందుకు వచ్చేసి కట్టుకుంటే ఇంత ఇంత సహకారం ఉంటున్నప్పుడు వాళ్ళు తొందరగా కట్టుకోవచ్చు. ఇప్పుడు ఉంటున్న ధరలు కూడా కొంచెం తక్కువ ఉంటున్న వలన కంపారిటివ్ గా ఇదే ఇంకొక 2-3 నెలల తర్వాత అన్ని సిమెంట్ కానీ స్టీల్ కానీ అన్ని కూడా రేట్స్ పెరిగిపోతుంది. వీళ్ళకి కూడా ఆర్థిక కష్టం ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఇప్పుడు ఇచ్చిన అవకాశం బాగా వాడుకొని ఎవరెవరు కట్టుకోకుండా ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టుకోవాలి. ఎవరెవరు నాకు సొంత స్థలం ఉంది, ఇక్కడ స్థలం అక్కర్లేదన్న వాళ్ళు ఐడెంటిఫై చేస్తే ఆ పట్టా క్యాన్సిల్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు 90 డేస్ ఎవరు పెట్టుకున్నారో ఆ స్థలం వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. బట్ ఇల్లు కట్టుకోకుండా మాత్రం ఇది వ్యాకెంట్ గా పెట్టుకోవడానికి వీల్లేదు. ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళందరూ కూడా ఇల్లు ఖచ్చితంగా కట్టుకోవడానికి ముందుకు రావాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.